మేము ఒకటే కోరుకునేది ఎంత గెలుస్తాం ఎంత అద్భుత ఫలితాలు సాధిస్తామో తెలియదు కానీ పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇంకేమీ కాదు. లేదంటే మనం ఎంతసేపు అక్కడ స్థానికంగా ఉండే ఈ వైసీపీ నాయకుల దయా దాక్షిణ్యాల మీద పడాలి. మన సొంత డబ్బు అది, మన ట్యాక్సులు కట్టిన డబ్బు అది, వీళ్ళెవరు మనకి మన దేహి అంటానికి చొక్కా బట్టి తీసుకోవాల్సిన పరిస్థితి మనది. అంత హక్కు ఉంది మనకి మన డబ్బు మీద. వీళ్ళెవరు మనకి ఇవ్వద్దు అంటానికి. అందుకని ప్రతి ఒక్కరు మీరు తిరగబడాలి, మీరు ఎదుర్కోండి, మీరు బలంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి. మీ ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. ఓటు అనే ఆయుధంతో వీళ్ళు తీరం దాటిన వాళ్ళు మళ్ళీ రోజున మళ్ళీ ఓటు కోసం వస్తున్నారు. ఈ ఓటు వైసీపీకి దయచేసి వేయకండి. వేస్తే తిరిగి మనల్ని యాచించే పరిస్థితిగా పట్టుకొస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నించునే హక్కు ఉంది. వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామం నుంచి పెద్ద స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, బెదిరిస్తే మేము బెదిరిపోం. ప్రజాస్వామ్య హక్కు మా వాళ్ళు నిలబడతారు, ఎదుర్కొంటాం. మీ దాష్టీకాలు ఆపకపోతే మిమ్మల్ని ఎలా బలంగా ఎదుర్కోవాలి మాకు తెలిసిన వాళ్ళం. మా జన సైనికుల్ని కానీ మా ఆడపడుచుల్ని కానీ మా సభ్యుల్ని కానీ మీరు బెదిరిస్తే మేము బెదిరిపోయే వ్యక్తులం కావు. ఇలా కుటిల రాజకీయాలు చేసి మట్టి ఖర్చుకుపోయిన వ్యక్తులు ఎంతోమంది చూసాం. హిట్లర్ను చూసిన ప్రపంచం ఇది, ఉన్మాదులను చూసింది ప్రపంచం. మట్టి ఖర్చుకుపోయారు మీరంతా, మీ బతుకులంతా. మీరు గ్రామ గ్రామాల్లో దాష్టీకాన్ని ఆపకపోతే మటుకు ప్రజలు మిమ్మల్ని తన్ని తగలేసే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంక బెదిరింపులు ఆపాలి మీరు మమ్మల్ని. అలాగే అధికార యంత్రాంగానికి కూడా నా విన్నపం, మీరు బలంగా ప్రజల పక్షాన నిలబడిపోతే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అంబేద్కర్ గారికి పూలాభిషేకాలు చేస్తే సరిపోతుంది. అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య పక్షాన నిలబడాలి, అది మీ నైతిక బాధ్యత. మీరు మర్యాద కోల్పోయిన వాళ్ళు అవుతారు మీరు.